ఈ వీడియోలో స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. దీనికోసం అయితే 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. ఏ ఏజ్ వాళ్ళకైనా సరే మెజర్మెంట్స్ తీసుకునే ప్రాసెస్ అయితే ఇదే. ఫస్ట్ అయితే మనము తీసుకున్న క్లాత్ని నేను చూపిస్తున్న విధంగా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలాగా వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు చూడండి, మనకి ఆపోజిట్లో ఓపెన్ ఉండాలి, మన వైపు క్లోజ్ చేసి ఉండాలి. ఆ విధంగా మనము ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము ఆది ఫ్యాన్ తీసుకుని నేను చూపిస్తున్న విధంగా అయితే సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇది మనకి మొత్తం 2 పార్ట్స్ కింద ఉంది కదా. ఇప్పుడు మనము ఈ కింద పార్ట్ని కట్ చేసుకుందాము. ఫస్ట్ అది కట్ చేసుకున్న తర్వాత పై పార్ట్ని కట్ చేసుకుందాము. ఫస్ట్ మనము కింద పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ జాయింట్ ఉంది చూడండి, అక్కడి నుంచి కింద ఫోల్డింగ్ వరకు ఎంత లెంత్ ఉందో మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత కింద వైపున మనకి ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత మనము కింద ఫోల్డింగ్ చేసుకోవడం కోసము 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనము బాటమ్ పార్ట్ పొడవుకి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్కి మనకి ఎంత లూజ్ కావాలో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే మనము తీసుకోవాలి. కిస్తాకి సెంటర్ని పట్టుకొని దానికి స్ట్రైట్గా అటువైపును కూడా పట్టుకోవాలి. పట్టుకొని మనము కొంచెం క్లాత్ని ఇలా టైట్ చేసి అది ఎక్కడ వరకు వచ్చిందో చూసి మార్క్ చేసుకోవాలి. ఇది మనకి బాటమ్ పార్ట్ లూజ్ అవుతుంది. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కిస్తా దగ్గర పొడవు పైనుంచి ఎంత ఉందో ఈ విధంగా కొలుచుకోవాలి. ఇది మనము ఎక్కడ చూసుకోవాలంటే ప్యాంట్ లూజ్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గర చూసుకుని ఎంత పొడవు ఉందో మనము మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కరెక్ట్గా మనము ప్యాంట్ లూజ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గరే కిస్తా పొడవు నేను మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎలాగైతే ఉండేదో అలా పెట్టేసుకోవాలి. పెట్టుకుని సైడ్ని చూడండి, మనకి కొచ్చు చివరన ఎంత ఉందో దాని ప్రకారము మార్క్ చేసుకుంటూ ఈ పై వైపున కిస్తా పాయింట్ ఉంది చూడండి, దానికి కలుపుకోవాలి. ఈ విధంగా మనము బాటమ్ పార్ట్ అయితే మార్క్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఇది కట్ చేసుకుందాము. ఈ విధంగా మనము కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ని చూడండి, మనకి ఇంకా కొంచెం క్లాత్ మిగిలింది కదా, దాన్ని మనము పై పార్ట్ కోసము యూజ్ చేసుకుందాము. అలానే ఇప్పుడు నేను వేసుకున్న ఫోల్డింగ్ ప్రకారము పై వైపున జాయింట్ వచ్చింది చూడండి, దాన్ని అయితే ఓపెన్ చేసుకుందాము. ఇప్పుడు మనము పై పార్ట్ కట్ చేసుకోవడం కోసము మిగిలిన క్లాత్ తీసుకుని 2 లేయర్స్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇప్పుడైతే ఆది ఫ్యాంట్ తీసుకోవాలి. తీసుకుని దాని ప్రకారము పై పార్ట్ ఎంత వెడల్పు ఉందో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి కరెక్ట్గా అది ఎంత ఉందో అక్కడ కాకుండా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ 2 లేయర్స్ నేను ఒకదానికొకటి జాయింట్ చేసుకున్నప్పుడు కొంచెం స్టిచ్లోకి పోతుంది. అలానే ఇంకొక వైపు మనం ఫోల్డింగ్ కూడా చేసుకోవాలి. దానికోసము మనం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుని దీని వెడల్పు కింద తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనము దీని వెడల్పు తీసుకుందాము. ఇప్పుడైతే మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు కట్ చేసుకోండి. అలానే ఇప్పుడు చూడండి, మనకి ఈ పై పార్ట్ ఎంత పొడవు ఉందనేది చూసుకోవాలి. అది ఎలా అంటే, దీనికి చూడండి పై వైపున మనకి ఫోల్డింగ్ ఉంది కాబట్టి మనం ఈ క్లాత్ని ఫోల్డింగ్ పెట్టుకోవడం కోసం మార్క్ చేసుకుందాము. ఇప్పుడు ఎక్కడ వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఫోల్డింగ్ పెట్టేసుకోండి. ఇలాగ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇది ఎంతవరకు అయితే ఉందో జాయింట్ అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనము చివరి వరకు మార్క్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, మనకి చివరకు వచ్చేసరికి క్లాత్ సరిపోలేదు. అక్కడ మనం ఇంకా మనకి వేస్ట్ క్లాత్ ఉంది కాబట్టి దాన్ని 2 పీసెస్ కింద కట్ చేసుకుని ఇక్కడ మనకి ఎక్కడైతే సరిపోలేదో అక్కడ జాయిన్ చేసుకోవాలి. ఒకవేళ మనకి సరిపోతే అవసరం లేదు, సరిపోకపోతే మాత్రము అక్కడ మనము చివరి చూడండి క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఎక్స్ట్రా క్లాత్ ఈ విధంగా పెట్టేసుకుని ఈ
ముందు ఏ విధంగా అయితే ఉందో దానికి సమానంగా మనము మార్క్ చేసుకుని కట్ చేసుకుందాము. ఓకేనండి, కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే పై పార్ట్ చూడండి, కిందన 2 పీసెస్ జాయిన్ చేసుకోవాలన్నాను కదా, అవి జాయిన్ చేసుకుందాము. మనము ఎప్పుడు కూడా పై వైపు ఏదో మార్క్ చేసి పెట్టుకోవాలి. అలాగ 2 పార్ట్స్కి కూడా మనము పై వైపు ఏదో మార్క్ చేసుకుని, ఇప్పుడు మనం జాయిన్ చేయాల్సిన పీస్ ఉంది చూడండి, దాన్ని పై వైపున వచ్చేలా పెట్టుకుని మనము ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకుని ఖర్చు పైకి లేకుండా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా మనము పై వైపున ఈ పీస్ పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఈ కిందన ఎక్స్ట్రా పీస్ జాయిన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ పై పార్ట్స్ 2 ఉన్నాయి చూడండి, అవి 2 కూడా ఒక దాని మీద ఒకటి వేసుకుని ఒకవైపున మొత్తం జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు చూడండి మనకి ఖర్చులన్నీ ఒకవైపు వచ్చేలాగైతే పెట్టుకోండి. ఫస్ట్ అయితే మనము ఒకవైపున మొత్తం జాయిన్ చేసుకుందాము. ఈ విధంగా మనము జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక వైపున పై వైపున నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకుని డబుల్ ఫోల్డింగ్ పెట్టుకోవాలి. పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక చివర ఉంటుంది చూడండి, అటువైపున కూడా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనకి 2 సెట్స్ కూడా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత పై వైపున మనకి డోరీ పెట్టుకోవడం కోసము ఫోల్డింగ్ వేసుకోవాలి కదా, దాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. పై పార్ట్ అయితే మనకి స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ చూడండి, కింద వైపున మనము ఫోల్డింగ్ వేసుకోవడం కోసము ఎక్కడ వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ మనము కింద వైపున స్టిచ్ వేసుకుందాము. ఇలాగా వేసుకున్న తర్వాత కిందనంతా కంప్లీట్ అయ్యాక పై వైపున ఈ క్లాత్ని మనము లోన వైపుకి ఫోల్డ్ చేసి పెట్టుకుని పై వైపున కూడా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక లెగ్ ఉంటుంది చూడండి, దానికి కూడా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి బాటమ్ పార్ట్ కూడా 2 పార్ట్స్ కింద వచ్చింది కదా, అవి 2 ఒకదాని మీద ఒకటి వేసుకుని ఒకవైపున కిస్సా దగ్గర మనము జాయిన్ చేసుకోవాలి. మనం జాయిన్ చేసుకోవడం అలానే కింద ఫోల్డింగ్స్ వేసుకున్నాం చూడండి, అవన్నీ కూడా ఒకవైపు ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా మనము జాయిన్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చు పైకి లేకుండా పక్కకు పెట్టుకుని మనము స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనము పై పార్ట్ ఉంది కదా, దాని మీద బాటమ్ పార్ట్ వేసుకుని 2 సెంటర్లు ఈక్వల్గా ఉండేలాగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత బాటమ్ పార్ట్ మనకి పై పార్ట్ కన్నా ఎంత ఎక్స్ట్రా ఉందో ఒకవైపున కొలుచుకోండి. ఇలా కొలుచుకున్నప్పుడు చూడండి మనకి ఇప్పుడు నేను చూపిస్తున్న క్లాత్ అయితే ఎక్స్ట్రాగా వచ్చింది కదా, దీన్ని మనము ఫ్రిల్స్ పెట్టుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుని సెంటర్లు 2 కూడా కరెక్ట్గా వచ్చేలాగా మనము చూసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకొక హాఫ్ ఉంది చూడండి, దాన్ని కూడా అదే విధంగా మనము చూసుకోవాలి. ఫస్ట్ అయితే మనము ఇట్ సైడ్ ఎలాగా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాము. మనకి మిగిలిన క్లాత్ని బట్టి మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ అయితే నేను పై పార్ట్కి బాటమ్ పార్ట్ని ఫ్రిల్స్ కింద పెట్టుకుంటున్నాను. మనకి మిగిలిన క్లాత్ ప్రకారము 3 ఫ్రిల్స్ అలా వస్తాయి. స్టార్టింగ్ అయితే ఒక 3 ఫ్రిల్స్ వరకు పెట్టుకోండి.
పెట్టుకుని మిగిలినంతా కూడా ప్లెయిన్గా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకుని మళ్ళీ మనకి సెంటర్ ముందు ఇంకొక 3 ఫ్రిల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత 2 సెంటర్స్ కూడా మనకి ఈక్వల్గా వచ్చాయి కదా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వైపు కూడా సెంటర్ తర్వాత 3 ఫ్రిల్స్ వచ్చేలా పెట్టుకోండి. పెట్టుకుని మిగిలిన క్లాత్ అంతా కూడా ప్లెయిన్గా జాయిన్ చేసుకోండి. అలానే మళ్ళీ చివరికి వచ్చేసరికి ఇంకొక 3 ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా మనము ఎంత క్లాత్ మిగులుతుందో దాని ప్రకారము ఫ్రిల్స్ పెట్టుకుని పై పార్ట్కి బాటమ్ పార్ట్ సరిపడే విధంగా మనము అడ్జస్ట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనకి జాయిన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ కొచ్చుని పైవైపుకి పెట్టుకుని పైకి లేవకుండా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడైతే మనము ఈ ఫ్యాంట్ని ఈక్వల్గా వచ్చేలా పెట్టుకుని ఇక్కడ మనము ఫోల్డింగ్స్ వేసుకున్నాం చూడండి, అక్కడ కొంచెం గ్యాప్ ఉండేలా ఉంచుకుని అక్కడ నుంచి కిస్తా వరకు మనము జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనము జాయిన్ చేసుకున్న తర్వాత ఆ జాయిన్ చేసుకున్న ప్లేస్ని సెంటర్కి వచ్చేలాగా మనము ఫ్యాంట్ ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కింద 2 లెగ్స్ కూడా దేనికి అది ఈక్వల్గా ఉండేలాగా పెట్టుకోండి. పెట్టుకుని మనము ఆది ఫ్యాంట్ తీసుకుని దాని ప్రకారము ఫస్ట్న వేసుకున్న స్టిచ్ ఎక్కడైతే ఉందో అది చూసుకుని ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేసుకునే దాని మీద మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఆ మార్క్ మీద మనము ఇట్ సైడ్ నుండి అట్ సైడ్ వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకేనండి, మనకి ప్యాంట్ స్టిచ్చింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.